విశాఖలో వినాయక విగ్రహాల తయారీ ఊపందుకుంది. నగరంలో పలుచోట్ల విగ్రహాలను తయారు చేస్తున్నారు. గణేష్ విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేయడానికి కోల్కతా నుంచి మట్టిని అక్కడ కార్మికులను తెప్పించుకుని తయారు చేస్తున్నారు. వివిధ రూపాలలో గణపతి విగ్రహాలను అత్యంత అందంగా తయారు చేస్తున్నారు. విశాఖలో వినాయక విగ్రహాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. అందరూ ఎంతో ఇష్టపడే వినాయక చవితి పండుగ వచ్చేస్తుంది. దీంతో విశాఖపట్నంలోని వినాయక విగ్రహాలు తయారీ ఊపందుకుంది. నగరంలోని చాలా చోట్లను అందమైన వినాయకులు తయారు చేస్తున్నారు. మనం ప్రజెంట్ తాడిచేట్లపాలెం దగ్గర ఉన్న ధర్మానగర్లో ఉన్నాం. ఇక్కడ కూడా విగ్రహాలు తయారు చేసే కేంద్రం ఉంది. మనం చూడొచ్చు విజువల్లో కూడాను అందమైన మట్టి గణపతులు ఇక్కడ తయారు చేశారు. అలాగే చాలామంది కార్మికులు కూడాను ఈ విగ్రహాలు తయారీలో నిమగ్నమై ఉన్నారు. అయితే విగ్రహాలు తయారీ అలాగే వీటి అమ్మకాలకు సంబంధించి ఎలా ఉందో అనే అంశంపై మనతో మాట్లాడడానికి విగ్రహాలను విక్రయించే వాళ్ళు ఉన్నారు. వారిని మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. సార్, ఏంటి సార్, ఎలా జరుగుతుంది విగ్రహాలు తయారీను అమ్మకం ఎలా ఉందండి? ఈ సంవత్సరం బాగుందండి, రేట్లు కూడా కొంచెం పర్వాలేదు, అనుకున్నట్టు వస్తుంది, పర్వాలేదు. కాదు, మీరంతా ఈ విగ్రహాలన్నీ మట్టితోనే తయారు చేస్తున్నారా లేకపోతే ఇంకేమైనా వాడుతున్నారా? అంతా మట్టితో అండి. కలకత్తా నుంచి మట్టి తెస్తామండి, ప్రతి సంవత్సరం 18 సంవత్సరాల నుంచి చేస్తాం. ఎప్పుడు మట్టి తప్ప మేము యూజ్ చేయమండి. అంటే కాదండి, మీరు ఈ విగ్రహాల కోసం కేవలం కలకత్తా నుంచి మట్టి తెస్తున్నారు కదా, అటువంటి మట్టి మనకు దొరకదా ఇక్కడ విశాఖపట్నంలోనే? అలాంటిది దొరకదండి, అలాంటి ఫినిషింగ్ రాదండి. ఇక్కడ మెయిన్ ఫినిషింగ్ కావాలి. కస్టమర్లంతా ఫినిషింగ్ కోసం మా దగ్గరకు వస్తారు. రాజమండ్రి నుంచి కానీ, విజయనగరం నుంచి మెయిన్ ఫినిషింగ్ ఇంపార్టెన్స్ వస్తారండి మా దగ్గర. అంటే ఇవి అలాగే ఈ విగ్రహాలు తయారు చేసే వారు కూడా ఇక్కడ వాళ్ళే లేకపోతే కలకత్తా నుంచి వాళ్ళే వస్తున్నారా? లేదండి, కలకత్తా నుంచే వస్తున్నారండి. ప్రతి ఒక్కరు మేము కలకత్తా నుంచే 3 మంత్స్ ముందు బుక్ చేసుకుంటామండి వాళ్ళకి. అయితే అక్కడ నుంచి తెచ్చిన మట్టి అక్కడ నుంచి కార్మికులతోని ఈ విగ్రహాలు అందంగా తయారు చేస్తున్నారు కదా, దీంట్లో ఇంకేం వాడతారు అంటే ఇంత అందంగా రావడానికి ఈ విగ్రహాల లోపల ఇంకేమైనా వాడతారా మెటీరియల్? మెటీరియల్ అంటే మామూలు మట్టి సిమెంట్ సంథింగ్ యూజ్ చేస్తాం. గడ్డి కూడా, గడ్డి కర్ర ఇవన్నీ యూజ్ చేస్తామండి. మినిమమ్ విగ్రహం సైజ్ ఎంత ఉంటుంది చిన్నది, మాక్సిమం ఎంత తయారు చేస్తున్నారండి మీరు? మేము అంటే ప్రతి సంవత్సరం 25 ఫీట్లు చేస్తాం. ఈ సంవత్సరం వర్కర్స్ దొరకలేదు, మినిమం ఈ సంవత్సరం 7-8 ఫీట్లలోనే చేసాం. ఇక్కడ మీరు చూడొచ్చు అందమైన గణేష్ విగ్రహం వెంకటేశ్వర స్వామి రూపంలో కూడా మనకి అత్యంత అందంగా కూడా దర్శనం వస్తుంది. ఇంకా కలర్స్ వేయాలనుకుంటున్నారు కదా, సుమారు ఈ విగ్రహం ఎంత ఉండొచ్చు అండి రేట్ అప్రాక్సిమేట్లీ? ఇది 28,000 అండి. ఇంకా ఇదేనా అలంకరణ, ఇంకేమైనా ఉంటుందా స్వామి వారికి? ఆల్మోస్ట్ అయిపోయిందండి, ఫినిషింగ్ అంతా అయిపోయింది. ఓన్లీ ఇంకా కలర్స్ కొట్టుకోవడమే, కలర్స్ కోసం. ఆ కలర్స్ కూడా ఏంటి, మీరు మామూలు కలర్స్ అని వాడుతున్నారు లేకపోతే ఎటువంటి కలర్స్ వాడుతున్నారు విగ్రహాలు? నార్మల్ కలర్స్ అండి. కలర్స్ కూడా మేము కలకత్తా నుంచే, ప్రతి మెటీరియల్ కలకత్తా నుంచే యూజ్ చేస్తామండి మేము. సార్, మేము చూడొచ్చు ఏంటి ఇది ఇక్కడ ఇలానీ ఇవన్నీ పెట్టారు ట్యాగ్ ఇవన్నీ అంటే ఏంటి, ఏమర్థం? అంటే బుకింగ్ అయిపోయిందండి. బుకింగ్ అని ట్యాగ్ నెంబర్ వస్తాం అంతే. అంటే మీరు పెద్ద పెద్ద విగ్రహాలనే ఇంట్లో కూడాను పూజలు చేయడానికి చిన్న చిన్న విగ్రహాలు కూడా అలాంటివి తయారు చేస్తున్నారు? అలాంటివి లేదండి, ఓన్లీ పెద్ద. ఇంకా మొత్తం అది ఇచ్చిన వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు అన్నీ అయిపోయాయి లేకపోతే కొత్త ఇంకేమైనా వస్తున్నాయి? ఇంకా దగ్గర పడుతుంది కదా సమయం, ఇంకా ఆర్డర్లు వస్తుంది కానీ టైం లేదండి, అందుకు చేయడం ఆగలేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి విశాఖపట్నంలోని వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహాలను అత్యంత అందంగాను వివిధ రూపాల్లో కూడా తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో ఆర్డర్స్ వచ్చాయని వాటిని అన్నిటికీ పండగ లోపు అందరికీ కూడా ఎవరెవరు బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇస్తామని ఇక్కడ విగ్రహ విక్రయదారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబీఎన్ ఆన్ జ్యోతి, విశాఖపట్నం.